రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పాఠశాల విద్యాశాఖ విభజన విభిన్న ప్రతిభావంతులు బాలల సంక్షేమ హాస్టల్ సందు పిల్లల యొక్క పరిస్థితిని ప్రస్తుత పెరిగిన ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగింది 2018 లో పెంచిన తర్వాత ఇప్పటికీ దాని మీద ఒక ప్రత్యేకమైన దృష్టితో ఈ యొక్క డైట్ ఛార్జీలు 3వ తరగతి నుంచి 4వ తరగతి వరకు ఫ్రీ మెట్రిక్ వసతి గృహాలు మరియు గురుకుల పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు ప్రస్తుతం 1000 రూపాయలు ఉంటే పెంచిన డైట్ ఛార్జీలు 1150 రూపాయలు అట్లా 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫ్రీ మెట్రిక్ వసతి గృహాలు మరియు గురుకుల పాఠశాలల పిల్లలకు ఇదివరకు 1250 రూపాయలు ఉంటే 1400 రూపాయలు అలాగే ఇంటర్ ఇక పైన ఉన్నత చదువులు చదువుకునే పిల్లలకు ఇదివరకు 1250 రూపాయలు ఉంటే ఇప్పుడు 1600 రూపాయలు డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది దీంతో పాటు కాస్మెటిక్ ఛార్జెస్ కూడా 3 నుంచి 6 తరగతుల వరకు విద్యార్థులకైతే ఇదివరకు 100 రూపాయలు ఉండేవి బాలికలకైతే 110 రూపాయలు ఉంటే ఇప్పుడు బాలులకైతే 125 రూపాయలు బాలికలకు 130 రూపాయలు అట్లాగే 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా పిల్లలకైతే బాలులకు ఇదివరకు 125 ఉంటే బాలికలకు 160 రూపాయలు ఉండేవి ఇప్పుడు బాలులకైతే 200 రూపాయలు బాలికలకు 250 రూపాయలు పెంచడం జరిగింది అలాగే హెయిర్ కటింగ్ చేసుకోవడానికి 3వ తరగతి 50 తరగతుల వరకు ఇదివరకు 30 రూపాయలు ఉంటే ఇప్పుడు 50 రూపాయలు పెంచడం జరిగింది ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అంతా ఉంటే చదువుకి ఒక ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెంట్ ఇస్తూ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటే దానిలో భాగంగా పిల్లలు చదువుకునే పిల్లలకు హాస్టల్స్లో రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్న వారికి ఈ యొక్క డైట్ ఛార్జెస్ ఎన్హాన్స్ చేయడం అనేది చాలా ఉపయోగకరమైనదిగా భావిస్తూ ఉన్నాం అందుకనే ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తీరు మీద కానీ మేము తీసుకునే డిసిషన్స్ కానీ ఈ యొక్క కమ్యూనిటీస్ మీద ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ ఈ కమ్యూనిటీ సప్లిమెంట్ కోసం చేసే ఖర్చు కానీ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే విధంగా పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఈ మధ్యకాలంలో కొన్ని పత్రికల్లో కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఉన్నారు హాస్టల్ మీద రాస్తారు డైట్ ఛార్జీల మీద రాస్తారు లేకపోతే ఏమీ లేకపోతే ఏదో ఒక రంగంలో ఏదో ఒక రకంగా ఎస్సీలనో ఎస్టీలనో బీసీలనో మైనారిటీలనో తీసుకోవటం వారికి అన్యాయం జరగదు మీ యొక్క పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు అణగద్రొక్కబడ్డారు సంక్షేమాన్ని అందించాల్సింది పోయి రాబందుల్లాగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని ప్రజలు చెప్పుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఇంత ఒటెడింతాయి అనే విధంగా పరిపాలన పేద ప్రజల యొక్క ముంగిటికి వస్తూ ఉంది దానిలో భాగమే ఈరోజు డైట్ ఛార్జీలు పెంచడం కానీ కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం కానీ ఆ కులాల పిల్లల అభ్యున్నతి కోసం నిరంతర శ్రామికులాగా ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నారని కూడా మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా అంటే అసలు ఈ కన్నా లక్ష్మీనారాయణ ఎవరని అడుగుతా ఉన్నా కన్నా లక్ష్మీనారాయణ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీద సైకో అంటాం లేకపోతే మమ్మల్ని మా పరిపాలన అంతమొందించాలని తెలుగుదేశం చేయాలని అసలు నువ్వు ఎవరయ్యారని అడుగుతా ఉన్నా నీ క్యారెక్టర్ ఏంటి నీ బ్రతుకేంటని అడుగుతా ఉన్నా కన్నా లక్ష్మణ నువ్వు రాజకీయ నేపథ్యం ఏంటి నువ్వు ఏ పార్టీలో ఉన్నావు ఎంతకాలం ఉన్నావు ఎంతమంది ముఖ్యమంత్రి దగ్గర మంత్రిగా చేశావు ఆ టైంలో నువ్వు
చంద్రబాబు నాయుడు ఏ విధంగా మాట్లాడావు అంటే నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఆ తర్వాత మా పార్టీలో చేరతాకి రాలేదు నువ్వు మా దగ్గర వెంటబడి వెంటబడి చేరతానని చెప్పి కార్లు పెట్టుకుని నువ్వు వెంటనే బీజేపీ వాళ్ళు ఏదో చెప్పి పార్టీలో పార్టీ పదవి ఇస్తారని చెప్పకెళ్ళి హాస్పిటల్లో చేరావు నువ్వు ఆ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది నేను చెప్తావు నా కన్నా లక్ష్మణకి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని అడుగుతా ఉన్నా నీకేదో బూతులు వచ్చనుకుంటున్నావేమో బూతులతో బయభ్రాంతులు చేయాలని చూస్తా ఉన్నావేమో చంద్రబాబు దగ్గర సాగినాయి ఆటలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటా కానీ లేదా మా పార్టీలో వాళ్ళు మాట్లాడటా కానీ తెలుసుకున్నావు 2024 ఎన్నికల్లో నువ్వేం చేస్తావో ఎక్కడికి పోటీ చేస్తావో నీ యొక్క ప్రభంజనం ఏంటో నీ వ్యవహారం ఏంటో తెలియద్ది నోటికి వచ్చినట్టు అడ్డంగా రాగాల్ని చంద్రబాబు మెప్పు చంద్రబాబు నన్ను చంపుతాడని చెప్పి సొక్కాలెక్కితే చూపించావు రంగా గారిని చంపారు నన్ను చంపారని చూపించావు నీ బ్రతుకు అప్పుడేమైంది ఇప్పుడేమైంది నీ క్యారెక్టర్ ఏంటి నిన్న అంబటి రాంబాబు చాలా విపులంగా మాట్లాడాడు నీ బ్రతుకేందా నువ్వు నువ్వు ఏం చేస్తావు ఏం చేస్తావని ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సైకో పాలన అని చెబుతా ఉన్నావు నువ్వు ఇంతకాలం ఏమయ్యావు మా దగ్గరకు వస్తారు అప్పుడు కనిపించలేదా సైకో పాలన కన్నా లక్ష్మణ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పి చెప్తా ఉన్నా ఎందుకంటే మేము గుంటూరు జిల్లా వాళ్ళమే నువ్వేంటో నీ బ్రతికేంటో నీ రాజకీయ నేపథ్యం ఏందో నువ్వు ప్రజల ఎలాతో మేము ఎలా వెళ్తావు తెలుసుకుందాం ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ప్రజలు మా కార్యకర్తలే ఊరుకోరు నిన్ను తస్మాత్ జాగ్రత్త ఏమండి ఈ చంపటాలు ఈ కుట్రలు అఘాయిత్యాలు అమానుషాలు దాడులు వెన్నతో పెట్టినవి ఇది చంద్రబాబుకి నీ యొక్క నేపథ్యమే దాడుల మీద మర్డర్ల మీద అఘాయిత్యాల మీద పైకొచ్చావు మాకెందుకు కనకారావుని చంపాల్సిన పరిస్థితి ఏంటో కనకారావు మీద ఎవరికి ప్రాబ్లం ఉందో ఆలోచించాలి నీ బ్రతుకంతా అదే కనకారావుని చంపాల్సిన పరిస్థితితో కనకారావు మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితితో మాకు లేదు నిబద్ధతగా ప్రజల్లో ఉండి పరిపాలన చేస్తున్నాం మా ముఖ్యమంత్రి గారు నీ ఆలోచన విధానం ఏది ఏదో ఎవరో ఒకళ్ళ మీద ఎక్కి తుపాకీ పెట్టి పేల్చాలని చూస్తే ఆ తుపాకీ గుండు నీ కొడుకు గుండెల్లోనూ నీ గుండెలో పేల్తుంది గుర్తుపెట్టుకో నువ్వేదో ఏది పడితే అది ఒక్కరి భాషలో మాట్లాడితే ప్రజలేమి చూస్తూ ఊరుకోరు చంద్రబాబు నైజమే ఈ అడ్డగోలు రాజకీయాలు ఈ అమానుష్టాలు అకృత్యాలు ఈ మర్డర్లు చేయించే నైజం చంద్రబాబుది ఆయన మాట్లాడితే దెయ్యాలు వేదాలు వలించినట్టున్నాయి ఎవరు ఎవరికి డబ్బు ఇప్పించిందో నీకు 14 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశావు ఈ రాష్ట్రంలో ఎంత డబ్బులు బడ్జెట్ ఎంతో ఎంత డబ్బులు అన్యాక్రాంతం చేసావో ఒక్క వ్యక్తి కన్నా నువ్వు 1 రూపాయి డైరెక్ట్గా నువ్వు సహాయం చేసిన చరిత్ర చంద్రబాబుకు ఉందా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 3.5 సంవత్సరాల్లో ఎంత డబ్బులు ఖర్చు చేశారో ఎంత ప్రజలు డబ్బులు దుర్వినియోగం అయిందో కూడా చంద్రబాబు చెప్పొచ్చు ఎంత అవినీతి జరిగిందో కూడా చెప్పొచ్చు చంద్రబాబు బతుకే అవినీతి చంద్రబాబు ఆలోచనే డబ్బుగా చేయటం 2 ఎకరాలు ఎన్ని కోట్లు ఏ విధంగా సంపాదించావో చంద్రబాబు చెప్పాలి పుట్టుకతోనే ఆస్తిపరుడు మా ముఖ్యమంత్రి ఆయన పరిపాలన సరళే ప్రతి వాళ్ళకి తెలుసు ప్రతిక్రమాలు తెలుస్తాయిగా ఇన్ని కోట్ల రూపాయలు డైరెక్ట్గా డబ్బులు పంపుతా ఉన్నప్పుడు ఒక్క పైసా అవినీతి జరిగిందా ఈ రాష్ట్రంలో చెప్పగలుగుతాడు చంద్రబాబు ధైర్యంగా చెప్పని చెప్పండి నీ నైజమే అది నీ బ్రతికే అది నీ అవినీతి భయం కోర్టు దండుకున్నావు నువ్వు నువ్వు నీ కొడుకు కలిసి అవినీతి కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడటం నిజంగా ఇక్కడ భావ్యమేనా ప్రజలు చూస్తూ ఉన్నారు ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం కదా ఎక్కడ అవినీతి జరిగిందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత బడ్జెట్ ఉందో ఎంత లోటు బడ్జెట్తో ఇచ్చావో ఎంత అప్పులతో ఇచ్చావో మొక్కుబడి దీక్షతో మేము ఇచ్చిన హామీలు ఏ విధంగా మరి ప్రజలకు అందిస్తా ఉన్నామో కరోనా టైంలో నువ్వు ఏమయ్యావో ఎంత డబ్బులు ఖర్చు పెట్టామో ఆ విధంగా ఏమైనా తెలుసుకోవాలా నోరుందని అవకాశం ఉందని నీకు ఒక దొంగ మీడియా ఉందని సెలవుల పలబలగా మాట్లాడితే ప్రజా జీవితంలో చంద్రబాబుని నేను మొన్నే చెప్పా రాబోయే రోజుల్లో దళిత గిరిజన బహుజనులు చంద్రబాబుని బహిష్కరిస్తారు బహిష్కరించాలా సామాజిక విప్లవానికి తెరదీసిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఖచ్చితంగా చంద్రబాబుని బహిష్కరణ చేస్తాకి సిద్ధంగా మేము ఉన్నామని కూడా మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం చంద్రబాబు ఏదైనా అంటాడు
హూ కిల్డ్ బాబా అంటే హూ కిల్డ్ మామ అంటే చంద్రబాబు అని చెప్పి అంటున్నాం మేము. అతను బ్రతుకది, మామను చంపింది అతను. బాబాయిని చంపటమో బాబాయ్ గురించి ఏం చెప్పాడో మా నాయకుడు, తండ్రి మీద బాబాయ్ మీద ఎంత ప్రేమ ఉందో మా నాయకుడికి మాకు తెలుసు. కుటుంబం మీద ఎలాంటి గౌరవం ఉంటుందో, ప్రజల మీద ఎలాంటి గౌరవం ఉంటుందో. ఊకిల్డ్ మామ, మా నాన్నగారు అయితే బాగా చెబుతాడు, నాకన్నా బ్రహ్మాండంగా చెబుతాడు ఊకిల్డ్ మామ అని. హూ టెంపర్ ది పార్టీ అని, హూ ఆర్గనైజ్ ద పీపుల్ అని. దానికి అన్నీ వక్ర భాషలు చెందితే కాదు, అవన్నీ తెలుతాయి. సిబిఐ గురించి ఏం విధంగా చేసింది, నీ టైంలో ఆ మర్డర్ జరిగితే ఎంతవరకు నువ్వు ఏం చేసావని, ఇవన్నీ వస్తాయి. దానికోసం పెద్ద ఆలోచించవసరం. చంద్రబాబు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో బహిరంగంగా బహిష్కరించబడతా ఉన్నాడు. బహిష్కరించడానికి దళిత గిరిజన బహుజనులు ఒక తాటి మీదకు రావడానికి ముందస్తుగా వస్తూ ఉన్నాం. రాష్ట్రంలో బహుజన రాజ్యం, ఒక సామాజిక విప్లవ రాజ్యం నడుస్తూ ఉంది. ఖచ్చితంగా తస్మాత్ చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల గురించి మాట్లాడాలని మాత్రం తెలియపరుస్తూ ఉన్నా. అదే దెయ్యాలు వేదాలు వలిస్తాయి, అసలు కనపడదు అతనికి, పొరలు గమ్మున్నాయి. సిబిఐని విమర్శిస్తామా? సిబిఐ చేసినప్పుడు పరిస్థితి ఏంటి? అసలు ఆయన గవర్నమెంట్లో జరిగింది ఇది, జరిగినప్పుడు ఆయన ఏం చేశాడు? అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కోసం ఆయన కోసం మాట్లాడుతూ ఉన్నాడు. అవన్నీ తేలుతాయి, నిజాలు నిలకడగానే తేలుతాయి. చంద్రబాబు అనే గజ దొంగ ఈ రాష్ట్రంలో పొలిటికల్ని, పొలిటికల్ సిస్టర్నే పోలరైజేషన్ చేసి తన వైపు తిప్పుకోవాలని చూస్తూ ఉన్నాడు. అందుకనే తస్మాత్ జాగ్రత్త, చంద్రబాబుని ఊళ్ళల్లోకి రానియొద్దని. చంద్రబాబు దళిత గిరిజన బహుజన ఇళ్ల దగ్గరకు వచ్చినప్పుడు కసిగా నిలదీయమని కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాం. నమస్కారం. Thank you.